ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖను కుదిపేస్తోంది బెట్టింగ్ వ్యవహారంలో ఒక్కొక్కరుగా పోలీసు అధికారుల పాత్ర బయటపడుతుంది మూడు రోజుల నుంచి ఏసీబీ అధికారులు బెట్టింగ్ వ్యవహారంపై తీగ లాగుతుండటంతో డొంక కదులుతోంది కామారెడ్డి జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం పోలీస్ శాఖలో ప్రకంపనలు రేపుతోంది ఒక్కొక్కరుగా పోలీసుల పాత్ర బయటకొస్తోంది మూడు రోజుల నుంచి ఏసీబీ అధికారులు కామారెడ్డిలోనే మకాం వేసి బెట్టింగ్ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై లోతుగా విచారణ చేస్తున్నారు అసలు ఈ మొత్తం వ్యవహారం సిఐ జగదీష్ నుంచి మొదలై ఒక్కొక్కరుగా పై అధికారుల పాత్ర బయటపడుతోంది ఐపీఎల్ బెట్టింగ్ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్ ఐదు లక్షల లంచం డిమాండ్ చేశాడు మధ్యవర్తి ద్వారా కొంత డబ్బులు తీసుకుని మిగతా డబ్బుల కోసం బెట్టింగ్ నిర్వాహకుడిపై ఒత్తిడి తేవడంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు దీంతో సీఐ ఇంట్లో సోదాలు నిర్వహించింది ఏసీబీ ఇరవై నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించి పలు కీలకమైన వివరాలను సేకరించారు సిఐ జగదీష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అయితే సుజయ్ ద్వారా మామూళ్లు తీసుకున్న పోలీసుల వివరాలను ఏసీబీ సేకరిస్తోంది మామూళ్ల విషయంలో ఎస్ఐలు డీఎస్పీ లక్ష్మీనారాయణ పాత్రతో పాటు కింది స్థాయి సిబ్బంది హస్తం ఉందని ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది ఆ కోణంలోనే విచారణను మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది దీనిలో భాగంగానే డీఎస్పీ కార్యాలయంతో పాటు ఆయన ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు చేస్తోంది మొత్తానికి బెట్టింగ్ రాయుళ్లతో చేతులు కలిపిన పోలీస్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది విచారణ మొత్తం పూర్తయిన తర్వాత ఇంకా ఎవరెవరు పోలీస్ అధికారుల పాత్ర ఉందన్నది క్లారిటీ రానుంది